మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ పిలుపునిచ్చారు. విజయనగరం పట్టణంలో కణపాక యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నామన్నారు. సున్నిత, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెబ్కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకుల నియామకం తదితర చర్యలను తీసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడం జరిగిందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలను తీసుకున్నామన్నారు. కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎన్నికలను పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈరోజు విజయనగరం జిల్లాలో మూడు మున్సిపాలిటీస్లోను ఒక నగర పంచాయతీ అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి ఓటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ స్టేషన్లో ఓటర్ మహాశయులు వచ్చి ఓటింగ్ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఓటర్ ఫ్రెండ్లీగా తయారు చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్స్ కానీ, అలాగే కోవిడ్కి సంబంధించినటువంటి శానిటైజర్స్ కానీ, అలాగే మాస్క్